శుభోదయం పిల్లలు, నా పేరు డి జ్యోతి, తెలుగు సిఆర్టీ, కేజీవీవి నర్మట, నంగునూరు మండలం, సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నాను. మనం నిన్నటి రోజు 9వ తరగతిలోని వయసం అనే పాఠ్యాంశాన్ని ప్రారంభించాం కదా. ఈరోజు దాని తర్వాయి భాగాన్ని మనం ప్రారంభిద్దాం. వయసం ఎవరు రచించారు? మామిండ్ల రామగౌడ్ గారు రచించారు. వయసం అనగా కాకి. ప్రతిరోజు మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం పరిశీలించినట్లయితే ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తుంది కదా. ఉదాహరణకి మయూరం. మయూరం అనగా ఏంటి? నెమలి. నెమలి నాట్యంలో తన ప్రత్యేకతను చూపుతుంది. హంస తన వయ్యారంగా నడుస్తుంది. చిలుక బుజ్జి బుజ్జి మాటలతో మనని ఎంతో సంతోషపెడుతూ ఉంటుంది. కోకిల తన మధుర గానంతో మన చెవులను ఇంపుగా చేస్తుంది. కుక్క తన విశ్వాసంలో తన ప్రాధాన్యతను చూపుతుంది. ఈ విధంగా ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క ప్రత్యేకతను మనం చూడవచ్చు. వాటి యొక్క ప్రత్యేకతలను బట్టి కొన్ని జీవులను ఎంతగానో ఇష్టపడతాము, కొన్నిటిని మనము అసహించుకుంటూ ఉంటాం. కానీ మామిండ్ల రామగౌడ్ గారు ప్రకృతిలోని జీవాలన్నీ సమానమే అని, అన్ని జీవులను సమారాధనతో చూడాలని తన యొక్క రచన ప్రత్యేక శైలిలో పద్య ప్రక్రియలో మనకు తెలియచేశాడు. మనం పాఠం ఉద్దేశాన్ని మరొకసారి చూసినట్టయితే ప్రకృతిలో ప్రాణులన్నీ కూడా స్వేచ్ఛగా జీవించాలని, ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుందని, ఆయా ప్రత్యేకతలను అనుసరించి వాటిని మనం ఆదరించాలని ఆయన తెలియజేస్తూ, కాకి కూడా అందులో ఒక ప్రాణే అని దాని విశిష్టతను చెప్పుతూ కాకి పట్ల చులకన భావం ఉండకూడదని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనం కవిగారి గురించి మళ్ళొక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే తెలంగాణ ఆధునిక కవులల్లో మామిండ్ల రామగౌడ్ గారు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. వీరు తనదైన శైలిలో వస్తు వైవిధ్యత కలిగిన రచనలు చేసి ఎందరివో మన్ననలను పొందారు. వస్తు వైవిధ్యత అంటే రచనలు వివిధ రకాలైన వస్తువులను ఎంచుకోవడం, అంటే అందరితో తక్కువగా చూడబడుతున్న వస్తువులను ఎంచుకొని వాటి ప్రత్యేకతను మనకు తెలియజేశారు. ఇప్పుడు మన పాఠ్యాంశంలోకి ప్రవేశికలోకి మరొకసారి చూసినట్టయితే సకల జీవులను మనిషి సమాదరించాలి, సర్వ ప్రాణుల పట్ల మనం దయ కలిగి ఉండాలి, కానీ మనిషి స్వార్థ చింతనతో అంటే స్వార్థంగా ఆలోచిస్తూ తన సొంత లాభాన్ని స్వలాభాన్నే చూసుకుంటున్నాడు. కానీ అదే ప్రకృతిలో కాకి కూడా ఒక పక్షి. అది పక్షి అయినప్పటికీ అందుకు విరుద్ధంగా మనకు మనలాగా కాకుండా ఐక్యతను కలుపుగోలుతనాన్ని ప్రదర్శిస్తూ జనవాసాల్లో తిరుగుతుంది. దాని గురించి మనం ఇప్పుడు 2వ పద్యంలో చూద్దాం. ఒకటి, అందచందమ్ము లేదంచల నడగాదు, చిలుకల వలె గులికి పలుకబోదు, పేదరికపు బులుగు భేద భావము లేక గడబిడలతో బలే గంతులిడును, కొమ్మల మాటున గులుకుచుకమ్మని రాగాలు దీయ స్వరాలు లేవు, లోకానదీనులలో గల శోకాలు కన్నీటి గాథలు లెకరవు బెట్టు. అందచందమ్ము లేదంచల, అందచందమ్ము లేదంచల నడగాదు, చిలుకల వలె గులికి పలకబోదు, పేదరికపు బులుగు భేదభావము లేక గడబిడలతో బలే గంతులిడును, కొమ్మల మాటున గులుకుచు కమ్మని రాగాలు దీయ స్వరాలు లేవు, లోకాన దీనులలో గల శోకాలు కన్నీటి కాత ఎకరువు పెట్టు. ఒకసారి ఈ పద్యంలో నూతన పదాలకు అర్థాలు చూసినట్టయితే నూతన పదాల యొక్క అంచెల అంటే హంసల, నడ అంటే నడక, పలుకున్ ప్లస్ పోదు మాట్లాడలేదు, పేదరికము ప్లస్ పులుగు చిన్న చూపు చూడబడే పక్షి, పులుగు అంటే పక్షి, గంతులు ప్లస్ ఇడును గంతులు వేస్తుంది, గడ బిడ అల్లరితో గాథలు కథలు. ఒక్కసారి నూతన పదాలతో మళ్ళీ మనం పద్యాన్ని ఒక్కసారి చూద్దాం. అందచందమ్ము లేదంచల నడగాదు అంటే కాకి అందము లేదు చందము లేదు, లేదు అంచెల లేదంచెల అనలో దూకు దాక్లోని ఆన్ మనం తీసుకున్నట్టయితే అంచెల అంటే హంస, నడ అంటే నడక, హంసలాగా నడవలేదు అందంగా నడవలేదని, అందచందము లేదని కాకిని చెప్తున్నారు.
అందం లేదు, చిందం లేదు, అంశలాగా వయ్యారంగా నడవను లేదు. అలాగే చిలుకలవలి గుళ్ళికి పలకబోదు, చిలుకలాగా మధురంగా మాట్లాడడం కూడా తనకి రాదు. అదే పేదరికపు బుల్గు అంటే పేదరికం అంటే చులుకనగా చూడబడుతున్న పక్షి ఎవరు? కాకి. ఆ పేదరికంగా చూడబడుతున్న పక్షి అయినప్పటికీ మనలో మానవులలోని భేదభావాలు లేక అంటే మనని భేదభావాలతో చూడకుండా అందరినీ సమానంగా చూస్తూ గడ బిడలతో అంటే అల్లరితో భలే గంతులు వేస్తుంది, మన ఇండ్ల పైన ఎగురుతూ ఉంటుంది. అలాగే కొమ్మల మాటున గులుకుచు, ఎవరు గులుకుతారట్లా? కోయిలమ్మ. కొమ్మల చాటు కూర్చొని కమ్మని రాగాలు దియ్య స్వరాలు లేవు. ఆ కోయిలమ్మనేమో కొమ్మల చాటుని ఎక్కడో కూర్చొని కమ్మగా కుహు కుహు అని రాగాలు తీస్తుంది. కానీ అలాంటి రాగాలు తీసే శక్తి ఈ కాకమ్మకు లేదు. లోకాన దీనులలో గల శోకాలు అంటే ఈ భూమి మీద ఉన్న దీనులు, పేదవారు బీదవారికి వాళ్ళకు గల కష్టాలు సుఖాల యొక్క కథలను మనకు చెప్తున్నట్టుగా ఉంటుంది ఎవరి గొంతు? కాకమ్మ గొంతు. వాళ్ళ బాధలను మనకు ఏడిసినప్పుడు మన గొంతు ఎలాగో ఉంటుంది, అది చూడడానికి ఇంపుగా అనిపించదు, వినడానికి వింపుగా కూడా అనిపించదు. అలా ఉంటుంది ఎవరి గొంతు? కాకమ్మ గొంతు. అందుకని ఒక్కసారి మనం మళ్ళీ ఒక్కసారి పద్యాన్ని చదువుదాం. అందచందమ్ము లేదంచల నడగాదు, చిలుకలవలెగుళ్ళికి పలకబోదు, పేదరికపు బుల్గు భేదభావము లేక గడబిడలతో బలే గంతులిడును, కొమ్మల మాటున గులుకుచు కమ్మని రాగాలు దియ్య స్వరాలు లేవు, లోకాన దీనులలో గల శోకాలు కన్నీటి కాతలకు రోపు పెట్టు. ఒక్కసారి మన పద్య భావాన్ని చూసినట్టయితే కాకి గొప్ప అందచందాలు కలది కాదు, దాని నడక అంశ నడక వలె అందంగా ఉండదు, అది చిలుకల వలె అందంగా పలకలేదు. తక్కువగా చూడబడే పక్షి అయినా ఎలాంటి భేదభావాలు చూపించకుండా గడబిడ చేస్తూ అందరి ఇళ్ల మీద గంతులు వేస్తుంది. కాకికి కొమ్మల చాటున దాగి కులుకుతూ కోకిల వలె కమ్మగా తీయగా పాడే స్వరము లేదు, లోకంలోని దీనుల దుఃఖాలను బాధలను ఎకరువు పెడుతున్నట్టుగా బొంగురుగా అరుస్తుంది. అర్థమైందా పిల్లలు? అలాగే దాని కింద ఉన్న ఆటవెల్ది పద్యాన్ని చూడండి. అన్న కొడుకు పిలుచున్నట్టుల భేరిమితో కాక కాక ఎంచు కేకవేయు, కలుపుగోలు తనము తెలియనట్టి మనము చీదరించుకొని చిన్న బోదు. మళ్ళీ ఒకసారి వినండి. అన్న కొడుకు పిలుచున్నట్టుల వేరిమితో కాక కాక ఎంచు కేకవేయు, కలుపుగోలు తనము తెలియనట్టి మనము చీదరించుకొని చిన్న బోదు. ఇందులో నూతన పదాలకు ఒకసారి అర్థం చూద్దాం. పేరిమి అంటే ప్రేమ, కల్పుగోలుతనము అంటే అందరితో కలిసిమెలిసి ఉండడం. ఒక్కసారి నూతన పదాలతో పద్య భావాన్ని చూసినట్టయితే మళ్ళీ అన్న అంటే పెద్ద నాన్నలు చిన్నాన్నలు ఒక అన్నదమ్ముళ్ళు ఉంటారు కదా, అన్న కొడుకు పిలిచినట్టులా అంటే పిలిచినట్టుగా, పేరిమితో అంటే ప్రేమతో కాకా కాకా అని కాకి అరుస్తూ ఉంటుంది. అన్న కొడుకు పిలి మనని ఎట్లా పిలుస్తారు, చిన్న నాన్నలను మనం ఎట్లా పిలుస్తాం? కాకా కాకా అని పిలుస్తాం. అలా పిలిచినట్టుగా కాకి గొంతు కాకా కాకా అని అరుస్తుంది. కానీ అది కాకా కాకా అని ప్రేమగా పిలిచినట్టు అనుకోకుండా మనమేం చేస్తాం, చీ కాకి అరుస్తుంది పో అని చీదరించుకుంటూ ఉంటాం. కానీ ఆ చీదరించుకున్నకు అది చిన్నబోదు అని ఈ పద్య భావం. ఒక్కసారి మళ్ళీ వినండి. అన్న కొడుకు పిలుచున్నట్టుల బేరమితో కాక కాక ఎంచు గేకవేయు, కలుపుగోలు తనము తెలియనట్టి మనము చీదరించుకొని చిన్నబోదు. అర్థమైందా ఈ పద్యం భావం? ఒక్కసారి మళ్ళీ ఒకసారి భావం చూద్దామా. అన్న కొడుకు తన పినతండ్రిని కాకా కాకా అని ప్రేమతో పిలిచినట్లుగా కాకి అరిచినా కలుపుకోపోయే మనస్తత్వం లేని మనం ఆ కాకిని చీదరించుకుంటాం, అయినా కాకి నొచ్చుకోదు. పద్య భావం అర్థమైంది కదా? ఒక్కసారి ఈ పద్యంలోని వ్యాకరణ అంశాలు ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు సంధి పదాలు. ఒక సంధి పదం చూసినట్టయితే గంతులిడును అంటే గంతులు ప్లస్ ఇడును, మనం విడదీసినట్టయితే గంతులు ప్లస్ ఇడును. లూలో ఇక్కడ ఏమొచ్చింది? ఊ అనే పదము వచ్చింది. ఊ అంటే ఉత్తు. ఇక్కడ పూర్వ ఉత్తర పదంలో ఏముంది? ఈ ఉంది. ఈ ఉత్తునకు అచ్చు, ఈ అనగా అచ్చులు, ఈ కలిసినప్పుడు అది సంధి ఏర్పడింది. కాబట్టి ఇది ఏం సంధి అన్నట్టు? ఉత్వ సంధి. అంటే గంతులు ప్లస్ ఇడును. పూర్వపదంలో ఇక్కడ
ఒత్తు ఉండి ఉత్తర పదంలో అచ్చు ఉన్నట్టు ఉండి రెండు కలిసినప్పుడు దాని స్థానంలో ఈ అనేది ఏర్పడి ఉత్వ సంధిగా ఏర్పడింది. ఉత్వ సంధి సూత్రాన్ని మరొకసారి చూసినట్టయితే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అగును. అర్థమైందా? నాన్న అర్థాల్లోకి వస్తే కాక, కాక అనగా చిన్నాన్నని కాక అంటాం, వేడిమిని కూడా కాక అంటాం. ఇక ఉత్పత్తి అర్థాలకు వస్తే కాక అని తన పేరును అరిచేది ఎవరు అంటే కాకి. ఆత్మఘోషము అంటాం మనం దాన్ని. ఆత్మఘోషం అంటే తన పేరును తానే పిలుచుకుంటుంది, అరుచుకుంటుంది, కాబట్టి దాన్ని ఆత్మఘోషము ఘోషము అంటాం. ఇక్కడ దాన్ని మనము ఈ పద్య భావాన్ని పూర్తిగా అర్థం చేసుకొని పద్యంలోని గ్రామర్ అంటే వ్యాకరణాంశాలన్నీ చూసాం కదా. ఇప్పుడు ఒక్కసారి ఇంటి పని ఇస్తున్నాను. కాకిలో ఉన్న కల్పుగోలుతనం ఎలాంటిది అనే ప్రశ్నకు సమాధానం రాయండి. అలాగే మామిన్ల రామగౌడ్ గారి కవితా శైలిని కూడా మీ సొంత మాటలలో వివరించి రాసుకురండి. పిల్లలు సరేనా? నమస్కారం.